మన భారతదేశంలో ప్రజలకు సేవ చేయడం చాలా అత్యుత్తమమైనది. ఆ సేవ చేయడానికి అందరూ పోటీ పడుతూ ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న మన భారతదేశంలో ఈ ప్రజాసేవ చేసే అవకాశం కోసం నిరీక్షించే నిరుద్యోగ ప్రజానాయకులు ఎందరో. ఆ సేవ చేసే అవకాశం దొరికిన నాయకులు ప్రజాసేవ కోసం చాలా ఖరీదైన సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు 7-స్టార్ సేవలు చేయడం కోసం వినూత్నమైన సేవా మార్గాలను ఏర్పరచుకుని లక్షల కోట్ల బడ్జెట్తో సేవలు చేస్తున్నారు. ఈ సేవా మార్గంలో అలసిపోయిన మన నిరుద్యోగ ప్రజానాయకులు చివరకు అపర కుబేరులుగా మారి తరతరాలు ఆ సేవా ఫలాలను అనుభవించాల్సిన క్రమంతో జీవనం సాగిస్తుంటారు. కాబట్టి ప్రజలకు సేవ చేసే క్రమంలో ఈ సేవకులు రాజులుగా మారిపోతున్నారు. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పి కూడా 2 దశాబ్దాలు గడిచిపోయినా నేటికీ ఆ అజ్ఞానమే రాజ్యమేలుతుంది. అందుకే మనం 74 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందే దేశంగానే మిగిలిపోయాం. నా భావాలకు దగ్గరగా ఉన్న చిత్రమే ఈ గాడ్సే చిత్రం టీజర్. జై హింద్. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు తాగున్నాయో తెలుసుకున్నంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అతని రియల్ నేమ్ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందో ముందు నాకు తెలియాలి. ఓన్లీ దెన్ ఐ కెన్ హ్యాండిల్ హిమ్. రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అది చెప్పాక తమ్ముడు మేము అధికారంలోకి వచ్చింది. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,000 లక్షల కోట్లు యావస్తున్నాయా? Because you're all looting public money in the name of service!